మోదీ పాలనలో దేశం పరిస్థితి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా మారిపోయిందని ఆరోపించారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు, యువత, కార్మికులు సహా అన్ని వర్గాలు భయంలో ఉన్నాయన్నారు. పేపర్ లీక్ గురించి బడ్జెట్లో ఊసెత్తకపోవటం దారుణమని మండిపడ్డారు రాహుల్ గాంధీ. దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసి నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో కోచింగ్ సెంటర్లపై రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు ఎంపీ విజయసాయిరెడ్డి. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు పాటిస్తే ఈ స్టడీ సర్కిళ్లు ఉనికిలో లేకుండా పోతాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో హింసకు చరమగీతం పాడి శాంతి భద్రతలు పరిరక్షించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు లోక్సభలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత మిథున్ రెడ్డి. అన్ని టీవీ ఛానల్స్ చూస్తుండగా సొంత నియోజకవర్గంలో తనపై దాడి జరిగిందన్నారు. శాంతి భద్రతలు దిగజారితే ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయని కేంద్రాన్ని నిలదీశారు ఎంపీ మిథున్ రెడ్డి. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో డ్యాం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. 6, 7, 8 గేట్లను ఎత్తారు ఇరిగేషన్ అధికారులు. ఒక గేటు ద్వారా 22,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 3 గేట్ల ద్వారా 81,000 క్యూసెక్కుల నీరును విడుదల చేస్తున్నారు. గోదావరి వరద కోనసీమలో లంక ప్రాంతాలకు వెళ్లే రహదారులను భారీగా ముంచెత్తింది. పి గన్నవరం మండలంలో గంటిపెదపూడి నుంచి గంటిపెదపూడి లంక, బూరుగులంక, అరిగిలవారిపేట, ఊడుమూడి లంకలకు వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. గోదావరి పాయలో భారీగా వరద నీరు చేరటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు జరుగుతున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీలో లంక గ్రామాల్లో వరద బాధితులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం సహాయం అందించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో బోట్లు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామం వరద నీటిలో నానుతోంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత వారం రోజులుగా వరద ముంపులోనే ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కనీసం తాగునీరు, రేషన్ను అందించడం లేదని బాధితులు వాపోతున్నారు. అధికారులు సహాయక చర్యలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సహాయక చర్యలు అందించేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తమ వైపు కన్నెత్తైనా చూడటం లేదని మండిపడుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొండగావ్ జిల్లాలోని పార్సిగావ్ వంతెనపై గల్లంతైన వ్యక్తిని రెస్క్యూ టీం సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాధితుడు వంతెనపై బైక్ను కడుగుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో బైక్తో పాటు కొట్టుకుపోయారు. అయితే బాధితుడు కొంచెం కొంచెం ఈదుకుంటూ వెళ్లి చెట్ల పొదల్లో చిక్కుకోగా సమాచారం అందుకున్న రెస్క్యూ బృందం అతి కష్టం మీద కాపాడారు. ఓ సమయంలో వరద నీటిలో చిక్కుకున్న వ్యక్తి వెలుతురు లేకపోయినా టార్చ్ లైట్ల వెలుగులో గాలించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేసినందుకు టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని గుంటూరు ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. వట్టి చెరుకూరు మండలం గార్నెపాడులో టీడీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి తమను గ్రామం నుంచి వెళ్లిపోవాలని దాడులు చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని మండిపడుతున్నారు బాధితులు. అనకాపల్లిలో 29.71 ఎకరాల సీతారామచంద్రస్వామి భూములకు రక్షణ కల్పించాలని కలెక్టర్ కార్యాలయం ముందు కమ్యూనిస్టులు నిరసన తెలిపారు. భూ ఆక్రమణలకు ప్రయత్నించిన ఎమ్మెల్యే కొనతాల వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. రషీద్ హత్య కేసులో న్యాయం చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిశారు కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు. రషీద్ హత్య కేసులో తామిచ్చిన ఫిర్యాదులో తెలుగుదేశం నాయకులు షమీం ఖాన్, ఆయుబ్ ఖాన్ తో పాటు మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున, ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు పేర్లను చేర్చలేదన్నారు. రషీద్ హత్యలో పాల్గొన్న వారితో పాటు తెర వెనుక డైరెక్షన్ ఇచ్చిన తెలుగుదేశం నాయకులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముమ్మాటికి రాజకీయ హత్యనన్నారు రషీద్ తల్లిదండ్రులు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగా కాపు కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాధానగర్లో 20,00,000 వంగవీటి మోహనరంగా కాపు కమ్యూనిటీ భవనం పూర్తి చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రయత్నించడంపై సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని 4 మండలాల్లో ముమ్మరంగా వరి నాట్లు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాల్లోకి భారీగా నీరు చేరటంతో నియోజకవర్గంలో పలు గ్రామాల్లో రైతన్నలు ట్రాక్టర్లతో పొలం దున్ని వరి నాట్లు వేయటంలో బిజీగా ఉన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. కుక్కునూరులోని ర్యాంప్ నుంచి ఇసుక తోలుకుంటుంటే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫ్రీ ఇసుక తోలుకోవడానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే డివిజన్లో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే డిఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైల్వేలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా శివా గ్రామంలో దళితులకు పెత్తందారులకు మధ్య భూ వివాదం తలెత్తింది. సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ ముట్టడికి ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. ర్యాలీగా వెళ్తున్న ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాయకులను అరెస్ట్ చేయడంతో శివాం గ్రామ దళితులు రోడ్డుపై బైఠాయించారు. వెలుగు యానిమేటర్లపై రాజకీయ వేధింపులు, ఉద్యోగాల తొలగింపు ఆపాలని డిమాండ్ చేస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ప్రభుత్వ తీరుపై సిపిఎం నాయకులు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఓట్లు వేస్తే కూటమి ప్రభుత్వం గెలవలేదని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా మాధవరం గ్రామంలో యువకులకు ప్రమాదం తప్పింది. మాధవరం నుంచి కంసాలిపాలెం వైపు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును బైక్పై దాటుతుండగా అదుపు తప్పి కొట్టుకుపోయారు. వాగులో కొట్టుకుపోతున్న వారిని స్థానికులు రక్షించారు. కొల్హాపూర్ రాజవంశీకుడు మాజీ ఎంపీ సంభాజీ రాజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కండాపురం గ్రామ సమీపంలో క్షుద్ర పూజల కలకలం రేపుతున్నాయి. కాండాపురం గ్రామ సమీపంలో ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టి పూజలు చేశారు. ఇవి చూసిన గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. క్షుద్ర పూజలు చేసిన వారిని గుర్తించి మరోసారి ఇటువంటి పనులు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా ఎం నాగులపల్లిలో ఆందోళన నిర్వహించారు. కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. రైతు రుణాలు వెంటనే మాఫీ చేయాలని నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లాలో వందలాది మందిని నిండా ముంచిన దాయ్ యాప్ స్కామ్పై విచారణ కమిటీని నియమించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ మెప్మా ఉద్యోగి రాజేష్ అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ప్రైజ్ మనీ, ఇన్సెంటివ్ పేరుతో వందలాది మందిని ముంచిన దాయ్ యాప్పై లోతుగా విచారణ చేపడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు దివాకర్ అనే వ్యక్తి. ఈ ఘటనలో ప్రవీణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మదనపల్లి మండలం వలసలపల్లిలో జరిగింది. గోదావరిలో వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద తగ్గింది. అయితే ఏజెన్సీలోని లంక గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు, వియార్పురం, కూనవరం, ఏటపాకల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు పెదబైలు మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జామిగూడ పంచాయతీలో గల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనారోగ్య పరిస్థితుల్లో లేదా అత్యవసర సమయాల్లో నడుముకి ఎండిన అనపడిప్పలను కట్టుకుని వాగు దాటుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఇళ్ల ముందు నిలిచిన వరద నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ శాసనసభలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పొగుడుతూ ఆయన సేవలను స్మరించుకున్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని, ఆయనే లేకపోతే తమకు అన్యాయం జరిగేదని ఆయన అన్నారు. తమకు ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెబుతానన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఖమ్మం కలెక్టరేట్లో కొత్త కళ సంతరించుకుంటోంది. ఆవరణలో గోడలపై పల్లె వాతావరణం ప్రతిబింబించేలా చిత్రాలు వేయించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ మేరకు సిద్దిపేటకు చెందిన 8 మంది కళాకారులు చిత్రాలు వేశారు. పల్లె వాతావరణం ఉట్టిపడేలా గేదెలు, రైతులు, పూరి గుడిసెలు, చెట్ల కింద జనం, వాకిలు ఊడుస్తున్న మహిళ, ఆవు చిత్రాలను గీస్తున్నారు. మంచిర్యాల జిల్లా పెరకపల్లి గ్రామంలో శానిటేషన్ పనులు కొనసాగటం లేదని ప్రజలు నిరసన తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ను నియమించినా అందుబాటులో ఉండటం లేదన్నారు. వీధి దీపాల మరమ్మతు చేసి గ్రామ సమస్యల్ని పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు.
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రాజీవ్ రహదారిని వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారి నిర్మాణం పూర్తయి 6 నెలలు అయినప్పటికీ ఇంతవరకు కాంగ్రెస్ నేతలు అధికారికంగా రహదారిని ప్రారంభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రహదారిపై బైఠాయించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో గత 15 రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యకర్త అక్రమ ఇసుక అడ్డుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో రైతు వేదిక భవనంలో గోదావరి వరదలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమావేశం నిర్వహించారు. వరదల సమయంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అకాల పిడుగులు, భూకంపాలు, పాముకాటు, రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో జాగ్రత్తలపై ప్రాక్టికల్ గా చూపించారు. మిల్స్ కాలనీ పోలీసులు తన తండ్రి వెంకటేశ్వర్లను వేధిస్తున్నారంటూ వరంగల్ ఎస్ఆర్ నగర్ కు చెందిన జయప్రకాష్ సబ్స్టేషన్ వద్ద ఉన్న టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. దూరపు బంధువు ఆస్తి తగాదాలో తన తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిచి చితకబాదారంటూ ఆరోపిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా గుంజేడు రహదారిలో కొండ చిలువ హల్చల్ చేసింది. నెమ్మదిగా వచ్చి అక్కడున్న ఒక దుకాణంలోకి చొరబడింది. కొండ చిలువను చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. కాసేపటి తర్వాత పక్కనున్న పొదల్లోకి కొండ చిలువ వెళ్లిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పాపురం పరిధిలోని బత్తినపల్లికి రోడ్డు సౌకర్యం లేక పోవటంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 3 కిలోమీటర్లు వరదలో కాలినడకన రాకపోకలు సాగిస్తున్నారు. వరదలో నడుస్తూ నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు నీరు లేక అడుగంటింది. జలకళ లేక ప్రాజెక్టులో అడుగున ఉన్న రాళ్లు కనిపిస్తున్నాయి. దీనికి తోడు స్వల్ప లీకేజీలు ఉండటంతో ప్రాజెక్టులో నీరు అడుగుకు చేరింది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్టుకు నీరు చేరటం లేదు. తెలంగాణ వాణిజ్య శాఖలో భారీ స్కామ్ బయటపడింది. ఆ శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ల చెల్లింపు వ్యవహారంలో 1000 కోట్ల మేర కుంభకోణం చేశాయి పలు సంస్థలు. ఈ అక్రమాలకు కొందరు ప్రస్తుత మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. హనుమకొండలోని చక్రవర్తి ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోధ మాణిక్యం తండాకు చెందిన భూక్యా జీవన్ కు జ్వరం రావడంతో చక్రవర్తి హాస్పిటల్ కు తీసుకొచ్చారు. సరైన వైద్యం అందించకపోవడంతో బాలుడు మృతి చెందారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని బాలుని తల్లిదండ్రులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కామారెడ్డి జిల్లా వీరాపూర్లో అజ్మత్ అనే వ్యక్తి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని కాలి బుడితయ్యాయి. అజ్మత్ తన కుటుంబంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల గదిలో తలదాచుకుంటున్నాడు. ఆర్థిక సాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అయోధ్యానగర్లో దొంగలు రెచ్చిపోయారు. ఒక ఇంట్లో దుండగులు చొరబడి 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు 50 తులాల వెండి, 20,000 నగదును అపహరించారు. ఇంటి యజమాని ప్రవీణ్ రెడ్డి బోనాల పండుగ కోసం కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. అదును చూసిన దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. రిజర్వేషన్ల పెంపు వ్యవహారంలో బీహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 65% రిజర్వేషన్ చట్టం నిలుపుదలపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న బీహార్ ప్రభుత్వ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ అంశంపై వాదనలు వినేందుకు అంగీకరించింది. కోచింగ్ సెంటర్ ఘటనతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారును టార్గెట్ చేసింది బీజేపీ. ఆ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగాయి బీజేపీ శ్రేణులు. ఆ ప్రభుత్వం, ఢిల్లీ కార్పొరేషన్ నిర్లక్ష్యం కారణంగానే 3 విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. బెయిల్ మంజూరుకు జార్ఖండ్ హైకోర్టు తగిన కారణాలు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఢిల్లీలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు బలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేంద్రనగర్ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘించి బేస్మెంట్ ఏరియాను ఉపయోగిస్తున్న 13 కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఎంసీడీ అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భవనం బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడైంది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం క్రమంగా బలహీనపడింది. దీంతో మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.